తాడకపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ చేపట్టింది. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 15 బీమ్ల అమరిక, 2 బీమ్లు జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్హెచ్ఏఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతులు సతీష్ కుమార్, సుశాంత్ మహంతీల మృతదేహాలను వారి కుటుంబానికి అప్పగించారు. కాగా జాతీయ రహదారుల విస్తరణ అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్ బీమ్లు జారిపడడంతో మంగళవారం ఇద్దరు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమధం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పైభాగంలో అమర్చిన బీమ్లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళుతున్న ఒక కారు ఆయిల్ ట్యాంకర్పై పడ్డాయి. మామా అల్లుడు సచ్చిపోయారు.